నేను యాభై మందిని వేసుకొని వస్తే మీరు అటువైపు వంద మందిని కవర్ చేశారు ఏంటి మళ్ళీ శానిటైజ్ చేసుకోవాల్సి వస్తుంది అవన్నీ చేస్తే నువ్వు మళ్ళీ వచ్చేసావా ఓకే గురించి స్టాండర్డ్గా వేసే మేము వీళ్ళందరూ ఎందుకు అలా అరుస్తున్నారు తెలుసా తీసుకురాలేదా ఏం లేదు ఏదైనా తాగడానికి తీసుకురామని చెప్పాము ఇది తీసుకొచ్చారు వీళ్ళందరూ ఎందుకు అలా అరుస్తున్నారు తెలుసా మొన్న ప్రివ్యూ చూశారు ఓహో కదా అండ్ మమ్మల్ని ఎందుకు పిలవలేదండి ప్రివ్యూకి మేమే పాపం చేసాము మీరు సెవెంత్ టికెట్ కొని చూడాలి ఓహో మేము టికెట్ కొనే బ్యాచ్ ఓకే అక్కడ చెప్పక ఏంటి మ్యాడర్ ఏంటిది ఇప్పుడు రకరకాల భయాలు ఉంటాయి కదా ఒక్కొక్కళ్ళకు ఒక్కో రకమైన భయం ఉంటుంది ఇందులో మన డైరెక్టర్ గారేమో హీ స్కేర్డ్ అని పెట్టారు ఆయనకి సమ్ ఫియర్ ఉంది అదేమో సెవెంత్ కే రివీల్ చేస్తానని చెప్తున్నారు సో ఇందులో ఏ ఫియర్ అయితే వస్తుందో దాన్ని ఒక్కసారి చేసి చూపిస్తే చాలు మాకు చూసారా మీకు తీయాలంటే ఫియర్ వచ్చింది అబ్బా మనం ఏం చేయించకుండానే కొంతమందికి గిన్నెలోంచి నుంచి ఏమైనా తీయాలంటే ఫియర్ బి ఆ ఫియర్ లేదు అమ్మ నాలుగు తీసారేంటి అది ఏంటో చూద్దాం అందులో ఏం రాసిందో నేను నేను చదువుతా అది కాదా ఓహో సో అది చూడగానే వచ్చినటువంటి భయం అనమాట ఆయనకి అది కూడా కాదా అంటే పెళ్ళే కాలేదు ఇంకేం భార్య ఏమండి నేను ఒకటి తెలియకడుగుతానండి మీకు పెళ్ళివాలా సినిమాలో మీరు భర్తగా నటించాలంటే ఇది కూడా అంతే మా దగ్గర అంత బడ్జెట్ లేదు ఇప్పుడు మీకు భార్యను ప్రొవైడ్ చేయడానికి స్టేజ్ స్టేజ్ ఫియర్ ఫియర్ ఉన్నట్టు ఉన్నట్టు యాక్సెస్ చేయండి అది మీకు పనికి రాదు నేను తీసేస్తా ఇది సూపర్ అక్క ఇది సూపర్ ప్యాకెట్లో పెట్టేశాను స్టేజ్ ఫియర్ ఉన్నటువంటి వ్యక్తి వారికి మైక్ ఇస్తే ఎలా చేస్తారో ఒకసారి చేయండి అది ఫస్ట్ ఆయన ఆయన పేరు ఆయన పేరు ఆయన పేరేనండి ఆయన పేరే ఫస్ట్ టైం అండి రాజుబాబు గారు రాజుబాబు గారు థ్యాంక్ యూ సార్ రాజు బాబు గారు వెనకాలనే రజని మేడం ఉంటారు ఆమె ఇంపార్టెంట్ ఈ సినిమాకి ఆవిడ సినిమాకి అయినా డైలాగులు రాసింది ఆయన రియల్ లైఫ్ లో కూడా రాస్తున్నారు ఆ డైలాగులు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ చాలా అద్భుతంగా హ్యాండిల్ చేశారండి రాజాబాబు గారు రజనీ మేడం గారు ఎందుకంటే అది ఆ రోజు స్పాట్ లో మేము చూసాం కాబట్టి సో సీన్ పేపర్ కూడా చాలా చక్కగా వివరించారు మాకు ప్రొడ్యూసర్లు గారు అండ్ డైరెక్టర్ గారు అందరూ కలిపి ఇక్కడ నుంచి మీకు భయం పోయింది మీరు మాట్లాడుకోవచ్చు ఇంకా థ్యాంక్ యూ వదిలేక ఎందుకు మనకి ముందుగా ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ సాక్షాంగ నమస్కారం అండి అద్భుతం అన్న మిర్యాళ రవీంద్ర రెడ్డానికి అఖండాతో బ్రహ్మాండమైన సక్సెస్ కొట్టారు అందరికీ మళ్ళీ ఒక జోష్ ఇచ్చారు ఇండస్ట్రీకి ఒక గొప్ప సినిమానిచ్చారు థ్యాంక్ యూ అన్న కంగ్రాచులేషన్స్ అలాగే మా రాజశేఖర్ అన్న అన్న ఈరోజే చూశాను లిరికల్ వీడియో మా నా ఫేవరెట్ మూవీ అన్నది శేఖర్ సారీ జో జోసఫ్ మలయాళంలో సో అది తెలుగులో ఎవరు చేస్తే బాగుంటుందని అప్పుడు చూసినప్పుడు అనుకున్నాం లాక్డౌన్లో కరెక్ట్ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ పడ్డారన్న మీరు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ వస్తుంది నో డౌట్ అందులో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా సినిమాకి చూస్తే మా ఆది గురించి మాట్లాడాలండి ఆది నాది ఎప్పుడు మంచి కాంబినేషనే ఆదితో చేయడంతో నాకు మంచి స్పేస్ దొరుకుతుంది సూపర్ బ్రదర్ మీ హార్డ్ వర్క్ ఎప్పుడు ఫెయిల్ కాదు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ టైం ఈ సినిమాలో మీరు ఒక క్యారెక్టరైజేషన్ చేస్తున్నారు ఈ నాలుగు స్టోరీలే చేశారు ఈ సినిమాలో ఒక క్యారెక్టరైజేషన్స్ చేస్తున్నారు డెఫినెట్గా ఈ సినిమా హిట్ కొడుతుంది మీకు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎలా ఉన్నా ఎమోషన్ అదిరిపోయింది చాలా చక్కగా మీరు ఈ సినిమాలో ది బెస్ట్ పార్ట్ చేశారు నో డౌట్ నాన్నగారితో నాకు మెమరబుల్ సినిమా ఉంది సప్తగిరి ఎల్ఎల్బి మీతో కూడా ఈ సినిమా నాకు అటువంటి మెమరబుల్ సినిమా కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ డెఫినెట్గా మళ్ళీ మనం చేయబోతున్నాం మీకు సక్సెస్ కోసం నేను హండ్రెడ్ పర్సెంట్ ఎదురు చూస్తున్నా బ్రదర్ అంటే అంత మంచి హ్యూమన్ పర్సన్ మీరు మంచి డెఫినెట్గా మీకు సక్సెస్ రావాలి మీ సక్సెస్లో మేము ఉన్నాం అలాగే ఈ సినిమా డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి నాగేశ్వర రెడ్డి గారికి బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మీరు హిట్ కొట్టబోతున్నారు ఎందుకంటే కొన్ని సినిమాలు ముందే తెలుస్తుంటాయి ఆ జోష్ ఎలా ఉంటుందనేది ప్రివ్యూ చూసిన వాళ్ళంతా ఇప్పుడు నేను లోపలికి వస్తున్నప్పుడు చెప్పారు సో మీరు చాలా చక్కగా మ్యాటర్ వర్కౌట్ అయ్యిందని సూపర్ అలాగే డిఓపి అమర్ గారికి సూపర్ బస్ అలాగే రాజాబాబు గారికి రజనీ మేడంకి మీ మేడం ఏంటి మేడం వెనకాలండి పేరు ప్రేక్షకుల్లో మీరు సూపర్ థ్యాంక్ యూ మేడం ఇంకేమైనా మాట్లాక లేదండి ఒక పాట పాడండి ఈ సినిమాలో మీకు బాగా ఇష్టమైంది వద్దు ఎందుకంటే వాళ్ళకి భయం అంట రకాల రకరకాల భయాల గురించి మాట్లాడుతున్నాం కదా నేను మిమ్మల్ని పాట పాడమని అడగగానే భాస్కర్ పట్ల గారి మొహంలో ఉండే వెలుగు ఒక్కసారిగా ఇట్లా తగ్గించిపోయింది పక్కనే ఉండే శేఖర్ చంద్ర గారు ట్యూన్ ఏమైనా మార్చేస్తారో అని కంగారు సోనీ మ్యూజిక్ ఎలాగైతే ప్రాబ్లం ఉండదు కాపీ రైట్ ఇష్యూ ఉండదు ఎందుకంటే గుర్తుపట్టలేరు బట్ స్టిల్ మీరు పాడండి లేదు మీకు దండం లెక్క నేను ఎందుకు ఇప్పుడు చూపించి ఆహ్లాదంగా ప్రశాంతంగా మంచి సినిమా చేసాం వీళ్ళ మనసులు ఎందుకు మనం చెడిపోయాలి చెప్పు ఎలాగో సెవెంత్ నుంచి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం బ్రదర్ నో డౌట్ ఫుల్ ఆఫ్ ఫన్ సినిమాలో ఇరగ తీసాం ప్రేమ ఈ మధ్య ల్యాక్ కామెడీ అనే సినిమా చేశాను వరుడు కావన్లో మళ్ళీ దాని బ్యాక్ టు బ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ సినిమా సక్సెస్ కొడుతున్నాం థియేటర్లకు సెవెంత్ వచ్చేయండి సారీ అక్క

Okay, so KLM Fashion Mall proudly presents the pre release event of Atiti Devo Bhava powered by Just Hap and C, Our associate sponsors are Vijay.